దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఈ ఏడాది కీలక తీర్పును వెలువరించింది ఆర్టికల్ త్రీ సెవెంటీ రద్దు డిమానిటైజేషన్ వంటి పాలసీ నిర్ణయాల విషయంలో సర్వోన్నత న్యాయస్థానం తీర్పులు మోదీ సర్కార్ కు బిగ్ బూస్ట్ నిచ్చాయి ఈ ఏడాది సుప్రీంకోర్టు వెలువరించిన టాప్ టెన్ జడ్స్అప్ జమ్మూ కశ్మీర్ కు ప్రత్యేక ప్రతిపత్తి కల్పించే ఆర్టికల్ త్రీ సెవెంటీ రద్దుపై రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ పదకొండున కీలక తీర్పు ఇచ్చింది సుప్రీంకోర్టు ఆర్టికల్ త్రీ సెవెంటీ రద్దు చట్టబద్ధమేనని తేల్చింది ఇది తాత్కాలిక నిబంధన మాత్రమేనని శాశ్వతం కాదని స్పష్టం చేసింది ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వ వాదనలతో పూర్తి స్థాయిలో ఏకీభవించింది సీజేఐ జస్టిస్ డివై చంద్రచూడ్ నేతృత్వంలోని రాజ్యాంగ ధర్మాసనం ఆర్టికల్ త్రీ సెవెంటీ రద్దును సవాల్ చేస్తూ దాదాపు ఇరవై మూడు పిటిషన్లపై పదహారు రోజుల పాటు ఇరుపక్షాల వాదనలు వినిపించాయి కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటైన తరువాత ఆర్థిక శాఖలో చేపట్టిన అతిపెద్ద సంస్కరణ డీమానిటైజేషన్ ఐదు వందలు వెయ్యి రూపాయల కరెన్సీ నోట్లను రద్దు చేస్తూ రెండు వేల పదహారు నవంబర్ ఎనిమిదిన సంచలన ప్రకటన చేశారు ప్రధాని మోదీ ఈ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లపై ఏడేళ్ల తరువాత రెండు వేల ఇరవై మూడులో తీర్పు వెలువరించింది సుప్రీంకోర్టు పెద్ద నోట్ల రద్దును సమర్థించింది ఈ మేరకు నాలుగు ఒకటి తేడాతో మెజారిటీ తీర్పు ఇచ్చింది రాజ్యాంగ ధర్మాసనం జస్టిస్ బివి నాగరత్న ఒక్కరే ప్రభుత్వ నిర్ణయంతో వ్యతిరేకి ఎన్నికల కమిషనర్ల నియామకం విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం ప్రధానమంత్రి లోక్సభలో ప్రతిపక్ష నేత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తితో కూడిన కమిటీ ప్రధాన ఎన్నికల కమిషనర్ ఎన్నికల కమిషనర్లను ఎంపిక చేస్తుందని స్పష్టం చేసింది రెండు ఇరవై మూడు మార్చిలో సుప్రీంకోర్టు ఈ మేరకు తీర్పు వెలువరించగా ఎన్నికల కమిషనర్ల అపాయింట్మెంట్స్ కు సంబంధించిన సవరణ బిల్లును శీతాకాల సమావేశాల్లో పార్లమెంటు ముందుకు తెచ్చింది కేంద్ర ప్రభుత్వం ప్రధాన మంత్రి కేబినెట్ మంత్రి విపక్ష నేతతో కూడిన ప్యానెల్ సిఈసీఈలను ఎంపిక చేసేలా పంతొమ్మిది వందల తొంభై ఒకటి నాటి చట్టానికి కీలక సవరణలు చేసింది దేశవ్యాప్తంగా సంచలనంగా మారిన అదాని హిండెన్బర్గ్ కేసులో తీర్పును రిజర్వ్ చేసింది సుప్రీంకోర్టు ఈ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేసింది ఒక రిపోర్ట్ ఆధారంగా ఓ పెద్ద సంస్థపై చర్యలు చేపట్టాలనడం సరికాదని వ్యాఖ్యానించింది హిండెన్బర్గ్ నివేదికతో పాటు ఆధారాలేమైనా ఉన్నాయా అని పిటిషనర్లను ప్రశ్నించింది సుప్రీంకోర్టు షార్ట్ సెల్లింగ్ కారణంగా మార్కెట్లు ఇబ్బందులు పడకుండా ఏం చర్యలు చేపట్టారో చెప్పాలని సెబీకి ఆదేశాలు జారీ చేసింది విద్వేష పూరిత ప్రసంగాలపై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసింది సుప్రీంకోర్టు దీనిని తీవ్రమైన నేరంగా పేర్కొంది విద్వేష ప్రసంగాల కారణంగా దేశ లౌకికవాదం ప్రభావితం అవుతుందని శాంతి భద్రతల సమస్యలు ఏర్పడవచ్చని ఆందోళన వ్యక్తం చేసింది ఎవరు ఫిర్యాదు చేయకున్నా విద్వేష పూరిత ప్రసంగాలపై కేసులు నమోదు చేయాలంటూ సంచలన ఆదేశాలిచ్చింది సుప్రీంకోర్టు వివాహ వ్యవస్థ విడాకుల మంజూరుకు సంబంధించి ఈ ఏడాది కీలక ఆదేశాలిచ్చింది సుప్రీంకోర్టు పరస్పర అంగీకారం ఉన్న డివోర్స్ కేసుల్లో ఆరు నెలల కంపల్సరీ గడువు అవసరం లేదని పేర్కొంది ఇరుపక్షాలు ఆసక్తి చూపితే ఆరు నెలల సమయం వద్దని విడాకులు వెంటనే జారీ చేయాలని సూచించింది సుప్రీంకోర్టు విడాకుల మంజూరుకు ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేయాలని ప్రభుత్వానికి ఆదేశాలిచ్చింది స్వలింగ సంపర్కులు వివాహానికి చట్టబద్ధత కోరుతూ దాఖలైన పిటిషన్లపై రెండు వేల ఇరవై మూడు అక్టోబర్లో కీలక తీర్పు వెలువరించింది సుప్రీంకోర్టు ఎల్జీబీటీక్యూ ప్లస్ కమ్యూనిటీ పెళ్లిళ్లకు చట్టబద్ధత కల్పించేందుకు నిరాకరించింది ఇరవై ఒక్క పిటిషన్లను విచారించిన సీజీఐ జస్టిస్ డివై చంద్రచూడ్ నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల ధర్మాసనం మూడు రెండు తేడాతో తీర్పు ఇచ్చింది స్వలింగ వివాహం చట్టం చేసే హక్కు కేవలం పార్లమెంటుకే ఉందని స్పష్టం చేసింది